నమస్కారం భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఒక చిన్న విషయం గురించి తెలుసుకుందాం మనందరికీ తెలిసిందే కానీ అలా ఎందుకు అనేది అదేనండి శాంతి పాఠం అంటే ఏంటి మనం ఎందుకు మూడు సార్లు ఓం శాంతి 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 అని అంటాము అది చూద్దాం సాధారణంగా ప్రతి ఉపనిషత్తుకి ప్రారంభంలో చివరిలో శాంతి పాఠం ఉంటుంది ఈ శాంతి పాఠం ఏంటి అది తెలుసుకునే ముందు ఉపనిషత్తులు ఏంటో ఒకసారి చూద్దాం ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య లేదా ఆత్మజ్ఞాన విద్యని అభ్యసించే శిష్యులు గురువు గారికి సమీపంలో కూర్చుని నేర్చు నేర్చుకునే విద్య ఆ ఉపనిషత్తు అనేది కరెక్ట్ అర్థం అది పాఠం ప్రారంభించే ముందు గురు శిష్యులు ఇద్దరు కలిసి చేసే ప్రార్థన శాంతి పాఠం ఎందుకు అది అంటే బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే చాలా సహనం అంకిత భావం ఉండాలి అనుకూలమైన మానసిక స్థితి ఉండాలి చాలా ఆటంకాలు కలిగే అవకాశం ఉంది అందుకే వారు ఆటంకాలు శాంతించాలని ప్రార్థన చేస్తారు అందుకే దీన్ని శాంతి పాఠం అంటారు మనం ఒక ఉదాహరణ చూద్దాం మనందరికీ తెలిసిన మంత్రమేది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యే దీని అర్థం ఏంటంటే భగవంతుడు పరిపూర్ణుడు ప్రపంచము పరిపూర్ణమైనది పరిపూర్ణుడైన భగవంతుడి నుంచి పరిపూర్ణమైన ప్రపంచం ఉద్భవించింది పరిపూర్ణత నుండి పరిపూర్ణతను పరిపూర్ణత ఉద్భవించిన తరువాత కూడా అంటే దాని అర్థం ఏంటంటారంటే దాని నుంచి ఉద్భవించిన తర్వాత కూడా ఆ పరిపూర్ణత అలాగే మిగిలి ఉంటుంది అని అర్థం అంటే అంత గొప్ప సృష్టి చేసిన భగవంతుడు అంత సృష్టిని చేసి ఆయనే కోల్పోలేదు ఆయన ఏమీ పెద్దగా పొందలేదు ఆయనకు అవసరం లేనే లేదు అది భగవంతుడి విషయ విషయంలో ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు ఆయన సృష్టి పరిపూర్ణమైంది అందులో భాగమైన మనము కూడా పరిపూర్ణలమే కానీ ఈ విషయం మనకి తెలియదు అది తెలుసుకోవటమే బ్రహ్మ విద్య అంటే ఉపనిషత్తు విద్య మనకేమి నేర్పిస్తుంది నీవు కూడా పరిపూర్ణుడవే అని ఒక అర్థాన్ని చెప్తారు ఇంకొక అర్థాన్ని ఇదే మంత్రానికి ఇంకొక అర్థం ఏంటంటే విద్యా బోధనలో గురువులు తనకు తెలిసిన విద్య మొత్తం శిష్యులకు బోధించేసిన వారి విజ్ఞానం పరిపూర్ణంగా వారి దగ్గరే ఉంటుంది వారి శిష్యులు కూడా పరిపూర్ణులవుతారు అంటే ఇద్దరి పరిపూర్ణత కోసం చేసే ప్రార్థన ఇది బాగా గుర్తుపెట్టుకోమని పండితులు చెప్పే మాట ఏంటంటే విజ్ఞానాన్ని కానీ ప్రేమను కానీ పంచిపెట్టినప్పుడు లేదా ఏదైనా సేవ చేసినప్పుడు ఇచ్చేవారు ఏమీ పోగొట్టుకోలేరు కేవలం వాళ్ళు పూర్ణత్వాన్ని పొందుతారు అనే అర్థాన్ని ఇస్తుంది ఈ మంత్రం సరే మూడు సార్లు శాంతి అనటం ఎందుకు పండితుల వివరణ ఇలా ఉంటుంది విద్య అనేది చాలా కష్టం అందులో బ్రహ్మ విద్య మరీ కష్టం ఎటువంటి అవాంతరాలున్నా కష్టాలున్నా అన్నీ శాంతించాలని అర్థం మొదటి శాంతి ఆధ్యాత్మిక ఆటంకాలని శాంతింప చేసటా చేయటానికి అంటే ఆధ్యాత్మిక మన శరీర మనసులకు సంబంధించిన క్లేశాలు ఆటంకాలు శారీరక క్లేశాలు ఏముంటాయండి అనారోగ్యం శారీరకంగా బలం లేకుండా ఉండటం నీరసంగా ఉండటం తరచూ అనారోగ్య పాలు అవ్వటం మానసిక ఆటంకాలు అంటే ఎలా ఉంటాయి ముందు బద్ధకం దీన్నే పతంజలి మహర్షి గారు చాలా గొప్పగా చెప్తారు ఆలస్య అని అలాగే పని మీద లేదా చేసే చదువుకునే చదువుని వాయిదా వేయటం చాలా కష్టం దమ్ము అని బాధపడటం మానసిక స్థైర్యాన్ని పోగొట్టుకోవటం ఇవన్నీ కూడా మానసిక ఆటంకాలు ఇకపోతే రెండవ శాంతి ఆది భౌతిక ఆటంకాలు లేదా కష్టాలు ఇవి ఇతర జంతువుల వలన కలిగే కష్టాలు ముఖ్యంగా క్రూరమగాలు రాక్షసులు రాక్షసులు అంటే క్రూరమైన మనుషులండి పాములు ఇలాంటి వాటి వల్ల కలిగే కష్టాలు ఇక మూడవ క్లేసాలు దైవిక ఆటంకాలు అవి ఏంటంటే ఆది దైవిక ఆది దైవిక అంటే మన చేతుల్లో లేవు పైన రెండు మన కొంతవరకు మన అదుపులో ఉంటాయి కానీ ఇది అసలు మన అదుపులో లేనిది అవి ఏంటంటే ప్రకృతిలో జరిగేటువంటి ప్రకృతి ద్వారా కలిగేటువంటి కష్టాలు అది వర్ష అతి అతి వృష్టి అనండి పిడుగులు పట్టడం వరదలు అగ్ని ప్రమాదాలు కార్చిచ్చు ఇవన్నీ కూడా మనం చెప్పాలంటే ప్రకృతిలో కలిగి ప్రకృతి ద్వారా వచ్చే కష్టాలు ఇవి మన చేతులు అసలు ఉండవు ఈ కష్టాలు క్లేశాలు ఆటంకాలు అన్నీ శాంతించాలి అని చేసే ప్రార్థన అండి ఇది ఇదండి శాంతి ప్రార్థన మూడు సార్లు శాంతి అని